ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది జగన్ ప్రభుత్వం. 26 జిల్లాలతో గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రజాభిప్రాయం కోరుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని తెలిపింది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలు కాబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. 18 లక్షల నుంచి 20 లక్షల జనాభాతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలతో పాటు కొత్తగా మరో 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తుంది. ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాత్రికి రాత్రే కొత్త జిల్లా ప్రతిపాదనకు ఆమోదం తెలపడం, అర్ధరాత్రి జీవోలు విడుదల కావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏ ప్రతిపాదికల్ని తీసుకొని ముందుకు వెళ్లారు అనే దానిపై పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి ఏపీ ప్రభుత్వం 26 జిల్లాలతో ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన్. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఆ మేరకు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు నిన్న క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడానికంటే ముందే సిఎస్ నేతృత్వంలో అన్ని జిల్లాల కలెక్టర్ల తోటి సమావేశం నిర్వహించి కలెక్టర్ల అభిప్రాయం చూస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నిటికీ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత ఆన్లైన్ లో సమావేశమైన మంత్రివర్గం దీనికి ఆమోద వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిన్న అర్ధరాత్రి దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఫిబ్రవరి 26 వరకు కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు అనేది సేకరిస్తారు. అంటే దీని అభ్యంతరాలు ఎవరున్నా కానీ వాటి అన్నింటినీ కూడా స్వీకరిస్తారు. అనంతరం తుది నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కూడా కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం అవుతుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అరకు విస్తీర్ణం దృష్ట్యా పెద్ద లోక్సభ నియోజకవర్గం అయిన అరకును 2 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కసరత్తును వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు చేపట్టింది. అయితే ఈలోపు 2021లో కేంద్ర ప్రభుత్వం జనగణన తీసుకొచ్చింది. జనగణన అంటే జనాభా లెక్కల దీన్ని చేపట్టిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో కూడా బౌండరీస్ అంటే జిల్లాలు కానీ లేకపోతే ఇతర మండలాలు కానీ ఏవైనా కానీ వాటి హద్దులు కానీ అవి మార్చకూడదు, పునర్వ్యవస్థీకరణ చేయకూడదు. సో అది ఫ్రీజింగ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ కసరత్తు అనేది అప్పటికప్పుడు ఆగిపోయింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ జనగణన అనేది ముందుకు సాగిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి కేంద్రంలో జనగణన ప్రారంభమయ్యే లోపు జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలుస్తుంది. అయితే ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పటికే కేంద్రం జనగణన అనేది ప్రారంభించిన నేపథ్యంలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ కూడా ఫ్రీజింగ్ లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రం జిల్లాల ఏర్పాటును ఏ విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణను ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే అర్ధరాత్రి ఇంత హడావుడిగా ఎందుకు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణను చేపట్టారు అని చెప్పంటే దానికి సంబంధించిన భిన్నమైన కారణాలు వినిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే ఇప్పటికే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది అధిక భాగం ప్రభుత్వ ఉద్యోగుల పైన ప్రభావం పడుతుంది అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉన్నారు. సో ఆ ఆందోళనలు పక్కదారి పట్టించే ప్రక్రియలో భాగంగా ఈ ఆగమేఘాలపైన ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు సభకి తీసుకొచ్చి వాటికి ఆమోదముద్ర వేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఏ జిల్లాకి ఏ అధికారులు వెళ్తారు, ఎవరు ఏ జిల్లాలకు వెళ్తారు, ఇవన్నీ కూడా కొంత గందరగోళం ఉంటుంది. ఉద్యోగస్తుల్లోనే కొంత గందరగోళం ఎక్కువ ఏర్పడుతుంది. సో వాళ్ళని మరింత కన్ఫ్యూజ్ చేయడం కోసమని చెప్పేసి ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారనే ఒక
అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆగమేఘాల మీద నిన్న మధ్యాహ్నం వరకు కూడా దీనికి సంబంధించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ముందుకు తీసుకెళ్లేదానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం కొంచెం లీకులు వస్తామండి. ఆ లీకులు వస్తున్న క్రమంలో ఈ పునర్వ్యవస్థీకరణ అనేది ఫ్రీజింగ్ లో ఉండే పద్యంలో జలాసాధ్యమనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను అర్ధరాత్రి గజెట్ నోటిఫికేషన్ చేయడంతో వాట ఆ పటాపంచ ఇవన్నీ కూడా పటాపంచలు అన్ని కూడా తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉద్యోగులనే టార్గెట్ గా చేసుకొని ఇది చేశారా లేకపోతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ అమలు దిశగా ఇది చూస్తున్నాము, ఈ అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పి ప్రభుత్వం అంతా చూడాలి. మరోపక్క ఇది ఈ నోటిఫికేషన్ అనేది చెల్లుతుందా చెల్లదా, ఎందుకంటే గతంలో కూడా ఈ విధమైన ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో యొక్క ఫ్రీజింగ్ ఆర్డర్స్ అడ్డంకి అవుతాయని చెప్పేసి ఆ ప్రతిపాదనపై వెనకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రము ఆ ఫ్రీజింగ్ ఆర్డర్స్ వేటిని కూడా ఎత్తివేయలేదు, ఇంకా పోల్స్లోనే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం లక్ష్యం ఏంటి, ఉద్యోగస్తులకు గందరగోళం చేయటమా లేకపోతే ఒక కొత్త చర్చకి జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక కొత్త చర్చ రాష్ట్రంలో మొదలైతే తద్వారా ఉద్యోగుల యొక్క ఆందోళన వెనకబడిపోయి మరుగున పడిపోతున్న అంశము అనే దానికి సంబంధించి ఏం చేస్తుంది అనేది మనకు కొంచెం రోజు వేచి చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ రమేష్. స్మాల్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్.